తూర్పు గోదావరి జిల్లా అనపర్తి స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా విదురు నీతిపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. విశ్వవిఖ్యాత అవధాన సార్వభౌమ ప్రవచన కిరీటి సాగర ఘోష కవి మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావుచే విదుర నీతిపై ఆధ్యాత్మిక ప్రవచన విశ్లేషణ ఆహుతులను విశ్లేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమ ప్రారంభ సూచికంగా ముఖ్య అతిథులు కర్రి గోవిందరెడ్డి, డాక్టర్ తేతలి వెంకటరామిరెడ్డిచే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి ప్రముఖ నేత్ర వైద్యులు, వారి ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా వందే మాతరం వందే మాతరం మన తల్లి భరతాంబ మతి శమరదాంబ మన కామె జగదంబ మధుమక్కదంబ అమ్మా భరతమాత మన తల్లి భరతాంబ మతి శమరదాంబ మన కామె జగదంబ మధుమక్కదంబ మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేదమందు స్నేహము మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేదమందు శ్రేష్ట. గోదావరి జిల్లా అనపర్తి పట్టణంలో మనం 3 రోజుల పాటు వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతంలో దాన్ని అనువాదం చేసినటువంటి కవిత్రయ మహాభారతంలో నుంచి విదుర నీతి అనే ఘట్టాన్ని గురించి ప్రవచనం చెప్పుకోబోతున్నాం. మాత ప్రార్థనలో చేసినటువంటి ప్రార్థితుడైన మహర్షి, మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి అని వాల్మీకి మహర్షి రామాయణం రచించారు. ఇంకా ఎందరో మహర్షులు ఎన్నో పురాణాలు రచించారు, ఎందరో మహాకవులు కావ్యాలు రచించారు. వీటన్నింటికీ అంతిమ లక్ష్యంగా ఆ మహర్షులు చెప్పింది ఏమిటి అంటే ఆత్మసిద్ధి, ఆత్మసిద్ధి పొందాలి. మనం ఎప్పుడు సిద్ధి కంటే ఎక్కువగా లోకంలో ప్రసిద్ధి పొందడానికి ప్రాధాన్యం ఇస్తాం. ఇంగ్లీష్లో ఫేమస్ అంటారు కదా, ప్రసిద్ధి. అందులో ఇవాళ ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు వచ్చాక ఈ ప్రసిద్ధికి ప్రాధాన్యం పెరిగింది. బొడ్డూడని వాడికి కూడా ఓ ఫేస్బుక్, ఊరు పేరు లేని వాడికి కూడా ఓ యూట్యూబ్. వాడి గురించి వాడే ప్రచారం చేసుకుంటాడు, లేకపోతే వాడికి ఇష్టం లేని వాడి గురించి దుష్ప్రచారం చేస్తాడు. సిద్ధి పొందినవాడు మనం ఆరాధన చేసుకున్న త్యాగరాజస్వామి లాగా ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. త్యాగరాజస్వామి చాలా భాగం జీవితంలో చాలా భాగం ఆయన తిరువయ్యూరులోనే ఉన్నారు. ఇంకెక్కడికి ఎక్కువ వెళ్ళల, ప్రయాణాలు చేసేది చాలా అరుదు, గౌరవమైన వృత్తిగా భావిస్తారు. అంచేతన సిద్ధి పొందడం అంటే ఏమిటి అది మనం తెలుసుకోవాలి. దానికి ప్రధానంగా ఆత్మసిద్ధి పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి అంటే అది జీవితం ద్వారానే పొందాలి, లోకం ద్వారానే పొందాలి. లోకజ్ఞానం అంటే లోకాన్ని గురించినటువంటి సమాచారం తెలుసుకోవడం, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకోవడం, ఊరికే సమాచారం కాదు, సదాచారం కాదు. ఎంత లోకాన్ని గురించి తెలుసుకున్నా లోకం ఎప్పుడూ అపరిపూర్ణమే. పూర్తిగా మంచివాడు అనదగిన వ్యక్తి ఒక్కడ కూడా ఉండడు. మనకు ఆయన మంచితనమే తెలుసు, వెనకాల ఏం చేశాడో మనకు తెలియదు. అంటున్నాం అలాగే ఒక్కొక్క వ్యక్తిని మటం ఏదో కరడు కట్టిన తీవ్రవాదండి అంటాం. వాళ్ళ చెల్లెలనో, వాడు పెంచుకున్న అనాథ శిశువునో, వాళ్ళ బంధువులు ఎవరిని అడిగితే వాడి మానవత్వం గురించి మీకేం తెలుసు అండి అంటే. అలాగే ఆయన రామాయణ కాలంలో రాముడుగా అవతరించాడు, భారత భాగవతాల కాలంలో భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు. ఒక్క కృష్ణావతారం మాత్రమే అవతారం అని అనుకోకూడదు. భారత కాలంలో కూడా మన కృష్ణుడిది పరిపూర్ణమైన అవతారం, రాముడిది పరిపూర్ణమైన మానవ అవతారం, కృష్ణుడిది పరిపూర్ణమైన దైవావతారం. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి నేను దేవుణ్ణనే చెప్పాడు స్పష్టంగా, ఇంక అందులో ఏమి బహుమాటాలు లేవు. రాముడు ఎప్పుడు పోయే వరకు ఏ రోజున నేను దేవుణ్ణి చెప్పలేదు, నేను మానవుణ్ణి అని. పరిపూర్ణమైన మానవావతారం రామావతారం, పరిపూర్ణమైన కృష్ణావ దైవావతారం కృష్ణావతారం. ఇందులోనే భగవంతుడు దిగి వచ్చినప్పుడండి, ఎప్పుడు
భగవంతుడికి సహాయకులుగా కొందరు వస్తారు. భగవంతుడికి కూడా సహాయం అవసరమా అనొద్దు. ఎంత రాముడికైనా కోతులు సాయం చేసి ఆ కోతుల్లో ఒక ఆయన మనం భగవంతుడని అంటున్నాం ఆంజనేయస్వామి. అంచేత ఎంత కుష్ఠుడు అవతరించినా సరే ఆయన ధర్మోత్తరణ చేయాలి అంటే ఆయనకి సాయపడడానికి తోడుపడడానికి కొంతమంది ఉండవలసింది తప్పదు. అందుకని భౌమిక కాలాల్లో విదురుని యొక్క అవతారం చాలా గొప్ప, అది కూడా అవతారం. సాక్షాత్తు పితృలోకాధిపతి, నరకలోకాధిపతి కాదు, చాలా పొరపాటు మాట. యముడు పితృలోకాధిపతి, నరకలోకాధిపతి కాదు. ప్రతి వ్యక్తి ముందు వెళ్ళేది స్వర్గానికి నరకానికి కాదు, పితృలోకానికి. పితృలోకానికి వెళ్ళాక అక్కడ ఉండే యముడు నిర్ణయిస్తాడు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా. అంతేకాని యముడు నరకలోకాధిపతి కాదు, యముడు పాపులను మాత్రమే శిక్షిస్తాడు.